Welcome to Telugu Motivational Channel. Please subscribe for more videos. Click the bell icon for updates. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా తీయదనం రానట్టే, నీచులకు ఎన్ని నీతులు నూరిపోసినా సజ్జనుడు కాలేడు. మూర్ఖుని స్వభావము మారిపోతూ ఉంటుంది. అది ఎలాగంటే నీటి మీద వ్రాత వలె విలువలేనిది. అన్ని దానములలోకెల్లా అన్నదానము గొప్పది. అందరికంటే గొప్పది కన్న తల్లి. అందరికంటే గొప్పవాడు గురువు. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదు. అలాగే దుష్టుడు ప్రగల్భాలు పలికినట్లు మంచివాడు పలకలేడు. పశువు రంగు ఏదైనా పాలు మాత్రం తెలుపే. పువ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒక్కటే. ప్రార్థించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే. పంట చేను వదిలేసి పరిగి గింజల కోసం ఆశపడేవాడు, భార్యను వదిలేసి పరస్త్రీ వెంట పడేవాడు ఇద్దరూ మూర్ఖులే. ముసలి నీటిలో ఉంటే ఏనుగునైనా పడగొడుతుంది, కానీ బయట కుక్కను కూడా ఏమీ చెయ్యలేదు. ఇక్కడ మహిమ ముసలిది కాదు, అది ఉన్న స్థానానిది. భార్య వైపు వారు ఆత్మీయులవుతారు, తల్లి వైపు వారు అంతంత మాత్రమే, తండ్రి వైపు వారు పగవారవుతారు. అప్పు చెయ్యనివాడు గొప్ప సంపద గలవాడు, తప్పు చెయ్యనివాడు లోకంలో లేడు. అలాగే గొప్పదనం లేని తెలివి కొంచెమైపోతుంది. ఓర్పు లేని భార్య వల్ల, బుద్ధి లేని బిడ్డల వల్ల ఫలం లేదు. మంచి గుణాన్ని వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉంటుంది. నీ లక్ష్యం వైపు ప్రయత్నం చెయ్యగా చెయ్యగా అది తప్పకుండా ఫలిస్తుంది. తనకున్న దానితో తృప్తి పడక వేరువేరు లాభాలకు ఆశపడేవాడు ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.